తన సతీమణి భువనేశ్వరి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు నేత చీరలు కొన్నారు. విజయవాడ చేనేత సదస్సు దగ్గర ఏర్పాటు చేసిన స్టాళ్లలో సీఎం చీరలు కొన్నారు. చీరలు కొందామంటూ సీఎం స్వయంగా షాపింగ్ చేశారు. మంచి చీరల కోసం స్టాళ్లన్నీ కలియదిరిగారు. ఏ రకాల చీరలు బాగుంటాయని స్టాళ్లలో అడుగుతూ షాపింగ్ చేశారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు స్వయంగా డబ్బులిచ్చి చీరలకు కొనుక్కున్నారు. సీఎం స్వతహాగా చీరలు కొనుగోలు చేయడంతో నేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసారు చూడండి, ఆ చీర బాగుంది అనిపిస్తుంది. ఒకటి కొందాం ఎంకరేజ్ చేద్దామని. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నా ఉన్నాయా? కలర్ అది లాభాలేదు మరి. అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. చూస్తున్నాం మనకేది బాగుందని చూస్తున్నా. ఐ క్యాచ్ మాకు కూడా అలవాట్లేదు, ఎవరికి లేదు. అది ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి డిజైన్స్ ఉంది, అది ఒకటి ప్యాక్ చేయండి. వ్యాక్సిన్ వస్తా తీసుకుంటే ఫోటో కూడా వేపిస్తా. ఇది బాగుంది. ఎక్కడ ఇది ఎవరు ఇక్కడ అది తీసుకోండి. అది ప్యాక్ చేసావా? ఇట్రా ఏ డబ్బులు ఇవ్వ. ఓకే ప్యాక్ చేయి ఇది. ఓకే గుడ్. ఇది ఎవరిది, ఏ షాప్? ఇది మాధవరమా? చూపి. మరి హెవీగా ఉందనిపిస్తుంది కానీ ఇది హెవీ అనిపించదని. వెయిట్ కూడా ఎంత వెయిట్? ఇది 450 గ్రామ్స్ అంట సార్. 450. ఈరోజు నేను ఇక్కడికి వస్తాను, ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను. ఒకటి ఉప్పాడమ్మది, ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను. ఇప్పుడే కొన్నాను. నేను ఎప్పుడూ చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను, ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను.